వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ముంబై ఇండియన్స్ గట్టి షాకే ఇచ్చింది. 200 పరుగుల టార్గెట్ను ఉఫ్మను ఉదేసింది. భారీ టార్గెట్ను మరో 21 బంతులుండగానే ఛేదించింది. 6 తేడాతో గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సాదాసీదా జట్టుగా మార్చేసింది. బెంగళూరులో ఓటమికి వాంఖడేలో రివెంజ్ తీర్చుకుంది. చేజింగ్లో ముంబై ఇండియన్స్ కు తిరుగులేదని నిరూపించుకుంది. భారీ టార్గెట్లను కూడా అలవోకగా ఛేదిస్తామని తేల్చి చెప్పింది. ఐపీఎల్ కీలక దశలో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నా ముంబై ఇండియన్స్ మాత్రం తగ్గడం లేదు. సీజన్ ఫస్ట్ హాఫ్ లో ఇబ్బంది పడినా ఆ తర్వాత మాత్రం గేరు మార్చేసింది. ఇషాన్ బ్యాట్ కు పని చెప్పడం, సూర్య మళ్లీ ఫామ్ అందుకోవడం ముంబై ఇండియన్స్ కు కలిసొస్తోంది. యంగ్ బ్యాటర్ వధేరా కూడా అలవోకగా పరుగులు సాధించడం అడ్వాంటేజ్ అవుతోంది. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వధేరా నిలబెట్టుకుంటున్నాడు. సీజన్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో తనలో టాలెంట్ టన్నుల కొద్దీ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇతర ప్లేయర్లు కూడా సిచ్యుయేషన్కు తగినట్టుగా ఓ చేయి వేస్తున్నారు. దీంతో పాయింట్ల పట్టికలోనూ ముంబై ఇండియన్స్ టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కసారిగా దూకుడైన ఆట తీరుతో ఫేవరెట్గా మారిపోయింది. 5 ఛాంపియన్ అనే ట్యాగ్కు తగినట్టే ముంబై ఇండియన్స్ పుంజుకుంది. గతేడాదితో పోల్చితే ఈసారి డిఫరెంట్గా కనిపిస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మరో లెవెల్ చూపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి కాన్ఫిడెంట్గా ఆడేసింది. ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీని సింగిల్ డిజిట్కే పరిమితం చేసింది. ఆ తర్వాత డుప్లెసిస్, మ్యాక్స్వెల్ హాఫ్ సెంచరీలు బాధిన టెన్షన్ పడలేదు. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ను కట్టడి చేయగలిగింది. డీకే కాసేపు మెరుపులు మెరిపించినా ఆర్సీబీ స్కోర్ 200 పరుగులు దాటకుండా చూసుకుంది. ఇక ఆ తర్వాత ఇషాన్ దుమ్మురేపాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఆర్సీబీ బౌలర్లను ఆడేసుకున్నాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు సాధించాడు. వధేరా 34 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో కీలకమైన విజయాన్ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. 11 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ 6 12 సాధించింది. రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకుంది. ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది.